వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు ఓల్డ్ గాస్ యూట్యూబ్ ఛానల్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కనే గంట సింబల్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ గంటను కొట్టేసి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? నేను చేసే వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి. సో వీడియోస్ ఐ థింక్ చాలా, నాకు తెలిసి చాలా లేట్ అవుతున్నాయి అనుకుంటున్నా. సో దానికి రీజన్ అయితే ఒకటే చెప్పగలను. సో నేను రీసెంట్గా అయితే కంపెనీలో అయితే జాయిన్ అయ్యాను. ఓకేనా? సో అందుకే కంపెనీకి చేరడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సారీ అందరికీ కూడా. ఓకేనా? సో అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకునే వాళ్ళలో నేను ముందు ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. ఓకే? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మన పెద్ద ఫ్యామిలీ ఉంది కదా యూట్యూబ్ ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ అంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి కోరుకునే వాళ్ళలో నేను ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాను నేనైతే. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కియా అంటే తెలుసు కదా, చాలా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కియా కంపెనీ. ఓకేనా? ఏపీలో ఉంది అది, కియా కంపెనీ ఏపీలో ఉంది, అది అందరికీ తెలుసు. సో నేనైతే కియా కంపెనీకి కొద్ది రోజుల క్రితమే జాయిన్ అయ్యాను కంపెనీలోకి. అందుకే వీడియోస్ చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్, లేట్ అవుతుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి. ఓకేనా? చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడగా, అందుకనేసి ఈరోజు యాక్చువల్లీ టైం ఎంత అయిందంటే, ఓకే 12:57 అయితే అవుతుంది ఇప్పుడు టైము. సో నైట్ టైంలో ఈ వీడియోని అయితే ప్లాన్ చేస్తున్నా. ఓకేనా? సో ఏంటంటే కియో అంటే టైం ఉంటుంది అనమాట, బేసిక్గా అర్థమైంది. కియో అంటే షిఫ్ట్స్ ప్రకారం ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి, మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి. సో ఇలా మూడు షిఫ్ట్ ఉంటాయి అనమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అనమాట. నైట్ అంటే ఈవినింగ్ నైట్ అంతా ఒకటి. సో మూడు పూటలు ఉంటాయి కదా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్, మూడు షిఫ్ట్ ఉంటాయి. సో మార్నింగ్ ఒక వారం ఉంటుంది, మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్ ఉంటుంది, నైట్ ఒక షిఫ్ట్ ఉంటుంది. సో త్రీ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, మూడు షిఫ్ట్స్ ఉంటాయి. సో మూడింటిని కూడా మనము ఈక్వల్గా మేనేజ్ చేసుకునేసి వెళ్ళాలి. నాకు అదే షిఫ్ట్ కావాలి, ఒకే షిఫ్ట్ కావాలి, ఒకే షిఫ్టే వేయండి నాకు, ఒకే షిఫ్టే వస్తాను నేను, కంటిన్యూగా పర్మనెంట్గా ఒకే షిఫ్ట్కే వస్తాను అంటే అది కియా రూల్స్ ప్రకారం అది ఒప్పుకోరన్నమాట. ఒకే షిఫ్ట్కే వేయడం కుదరదు అది ఎవరినైనా సరే. ప్రతి ఒక్కరు కూడా మూడు షిఫ్ట్లు రావాల్సిందే తప్పది. ఓకేనా? సో ఇది ఎంతవరకు తెలుసు మీకు? ఆల్రెడీ ఎంతమందికి తెలుసు ఇది కింద కామెంట్ చేయండి. నేను ఓన్లీ ఇప్పుడు నాకు డే అంతా వేరే పర్సనల్ వర్క్స్ ఉంటాయి, పొగలంతా నాకు వేరే పనులు ఉంటాయి. సో నేను నైట్ టైం మాత్రమే వస్తాను డ్యూటీకి, కంపెనీకి అంటే కియా ఒప్పుకోదు అనమాట. సో అది దాని రూల్, అది కియా కంపెనీ రూల్ అది. ఓకే? మనకి ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయో, ఓకేనా? మిడ్ నైట్ టైం అర్ధరాత్రి వీడియో ప్లాన్ చేస్తున్నా కదా, కొంచెం మత్తుగా ఉందన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఏ షిఫ్ట్ వేసినా కూడా మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావచ్చు, నైట్ షిఫ్ట్ కావచ్చు, మూడు షిఫ్ట్లు బాగా అలవాటు అయిపోవాలి. ఓకేనా? అంటే ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ బాగా అలవాటు అయిపోవాలి. ఏంది అలవాటు అంటే నిద్ర మేలుకోవడం బాగా అలవాటు అయిపోవాలన్నమాట. ఓకేనా? మీకు కూడా చాలామందికి తెలుసు. సో అయినా చెప్తున్నా, ఓకేనా? చాలా అలవాటు అయిపోవాలి, కాకపోతే టైం తొందరగా అయిపోతుంది. టైం అంటే తొందరగా తెలియకుండానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే నిద్ర కంపల్సరీ మేలుకోవాలి, నిద్రపోకుండా మనం డ్యూటీ చేయాలన్నమాట. ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వెళ్ళినా, ఈ నైట్ మిడ్ నైట్ షిఫ్ట్ వెళ్ళినా కూడా నిద్ర అయితే మనం మేలుకొనేసి డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఎంతమందికి ఆల్రెడీ తెలుసు కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇక మార్నింగ్ నుండి ఈవినింగ్ షిఫ్ట్ అయితే అది ఇంకా డే షిఫ్ట్ అది. ఓకేనా? సో మొత్తానికి టోటల్గా ఏంటంటే మ్యాటరు, కియా కంపెనీకి వెళితే ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలన్నమాట. ఓకేనా? నాకు ఒకటే షిఫ్ట్ కావాలి,
పర్మనెంట్గా నేను ఒకటే షిఫ్ట్ వస్తాను, నన్ను పర్మనెంట్గా నైట్ షిఫ్ట్కి వేయండి, నేను టూ మిగతా డే టైంలో వేరే పని ఉంటుంది, వేరే వర్క్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ మాత్రమే వస్తాను అని అంటే కియా ఒప్పుకోదన్నమాట. అది దాని రూల్స్ అది. సో ఇప్పుడు మనకు యూట్యూబ్కి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, మన యూట్యూబ్ గైడ్లైన్స్కి ఎన్ని రూల్స్ ఉన్నాయో, సో కియా కూడా అట్లా రూల్స్ ఉంటాయి కదా. సో ఇలా ఇలా అయితేనే ఉండాలి, ఇలా అయితేనే చేయాలనేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయన్నమాట. అందులో మనకి చాలా రూల్స్ మనకి తెలియకపోవచ్చు అఫ్కోర్స్, ఓకే. సో మనకు తెలిసిన వరకు అయితే సో ఇదన్నమాట. మనకు ఒకటే షిఫ్ట్ కోరుకునేసి ఒకటే షిఫ్ట్ సెలెక్ట్ చేసుకునేసి ఆ షిఫ్ట్ మాత్రమే వస్తాను, నన్ను ఆ షిఫ్ట్ మాత్రమే వేయండి, ఆ డ్యూటీకి మాత్రమే వేయండి అంటే అది ఆడ వేరనమాట. సమానంగా మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మూడు షిఫ్ట్లు కూడా మనం ఈక్వల్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఓకే, మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, కియా కంపెనీలో మీరు ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పటికే, కియా కంపెనీలో మీరు ఎంతమంది పనిచేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఓకేనా, అఫ్కోర్స్ పర్లేదు, కియా కంపెనీలో ఇంతకుముందు పని చేసి ఇప్పుడు వదిలేసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి, ఏం పర్లేదు. ఓకేనా, చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఓకేనా, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని నొక్కండి, పక్కనే గంట సింబల్ వస్తుంది, ఆ గంటను కొట్టేసి ఆల్లో పెట్టుకోండి చాలు, మీ నుంచి నేను ఇంకా ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయను అనమాట. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్. ఓకే, సో నా డ్రీమ్ ఇది ఎప్పటికీ కూడా ఖచ్చితంగా కొద్దిగా కొంచెం లేట్ కావచ్చు, ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా. ఏంటి డ్రీమ్ అంటే, అఫ్కోర్స్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను అనుకోండి, సో ఇంకోసారి కూడా చెప్తాను. ఏంటంటే అదే, మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత, మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత, మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఊరు పీపుల్స్ చాలామంది ఉన్నారని చెప్పాను కదా, మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, అది అందరికీ తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున ఖచ్చితంగా మంత్లీ మంత్లీ అయితే ఫుడ్ అయితే డొనేట్ చేయాలి. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉపవాసం పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. మన దేశంలో పక్కన పెడితే మన చుట్టుపక్కలే, మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఒక పూట తిని ఒక పూట తినకుండా పస్తులు ఉపవాసంతో పడుకునే వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన ముసలి వాళ్ళ దాకా చాలామంది మన చుట్టుపక్కలే చాలామంది ఉన్నారనమాట. సో మన ఛానల్ సక్సెస్ అవ్వని, మన ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున, మన సపోర్టర్స్ తరఫున, మన పెద్ద ఫ్యామిలీ ఉంది కదా సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరి తరఫున, మన అందరి తరఫున మంత్లీ అయితే పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే, నా ఒక్కడి వల్ల కాదు కాబట్టి ఇది, మీరు సపోర్ట్ కూడా కావాలి. మీ సపోర్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీ నుంచి నేను ఒక్క 10 రూపాయలు కూడా, ఒక్క పైసా కూడా ఎక్స్పెక్ట్ చేయను. జస్ట్ మీరు ఒకటి మాత్రం చేయండి చాలు, మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఓకేనా, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఓకేనా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి దగ్గర హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, హెల్దీగా ఉండండి. మిస్ యూ, మిస్ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. బై ఫ్రెండ్స్, గుడ్ నైట్. అఫ్కోర్స్ మీకు గుడ్ నైట్, నాకు హాఫ్ నైటే, కొద్దిసేపు లేచి డ్యూటీకి బయలుదేరాలి, అర్థమైందా. సో ఇది వీడియో అయితే నైట్ టైంలో ప్రిపేర్ చేస్తున్నా, చాలా రోజులైంది కదా, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు, అసలు ఎందుకు చాలా రోజుల నుంచి వీడియోస్ తీయట్లేదు చందుగాడు అనేసి మీరు అనుకుంటారు కాబట్టి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ సగం వరకు, కొంతవరకు అయితే మీ డౌట్స్ అయితే క్లారిఫై అండ్ క్లియర్ చేశాను అని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, ఓకేనా, సరే ఉందిన మళ్ళా. సో వీడియో బంద్ చేసేసి కొద్దిసేపు పడుకుంటే అలారం మోగుతుంది, వెంటనే లేయాలి, వెంటనే ఇంకా చూసేసుకునేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగే అఫ్కోర్స్ మొహం గడుపుకుంటాను అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? చాలా అసలు ఒక పక్క కియో, ఇంకొక పక్క యూట్యూబ్, ఇంకొక పక్క ఇంటి పని, ఇంకొక పక్క ఉంటాయి కదా చాలా వర్క్స్, చాలా అసలు టైం ఎలా మెయింటైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు. టైం టేబుల్ వేసుకోక తప్పదు. ఓకేనా, చాలా టైం టేబుల్ వేసుకోవాలి కంపల్సరీ, పలానా పని ఒక ప్లానింగ్ అనమాట. ఒక టైం టేబుల్ వేసుకునేసి అన్ని మెయింటైన్ చేసుకునేసి ఇంటి పని కావచ్చు లేకపోతే పర్సనల్ పనులు కావచ్చు, యూట్యూబ్ అండ్ కియా, చాలా అసలు ఒకటి ఒక పని కాదు ఉండేది
నాకు నా ముందు చాలా ఉన్నాయి పనులు. సో అన్నిటికీ టైం టేబుల్ వేసుకునేసి అన్నిటినీ ఈక్వల్గా మేనేజ్ చేసుకొని రావాలంటే అదేమంటారు పెద్దవాళ్ళు, ఏం తాత అది, తల తల ప్రాణం తోక్కొస్తుంది అంటారు కదా, అదేలే అదేలేండి. ఎస్, తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అన్నీ ఈక్వల్గా సమానంగా చూసుకొని రావాలంటే, ఓకేనా? సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, ఆ గంటను కూడా కొట్టేసి ఆల్లో పెట్టుకొని, ఓకేనా? నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే వస్తాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? ఇంకంతకుంచి మీ నుంచి నేనైతే ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయను ఫ్రెండ్స్, ఓకే? కొత్తగా అయితే, సో కొత్తగా అయితే వెళ్ళాను కదా, చాలా మంచి మంచి వాళ్ళు మన మనకైతే బాగా పరిచయం అయ్యారన్నమాట. మన నాకన్న వయసులో అందరూ పెద్దవాళ్ళే, ఓకేనా? వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరేంటి అనేసి నెక్స్ట్ వీడియోలో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నాకు పరిచయమైన కేలో వెళ్ళగానే మొదటి రోజే పరిచయమైన వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? సో ఎప్పుడైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళిపోకండి, ఓకే ఫ్రెండ్స్? సో అదే అదేంటంటే, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి, టెంపుల్స్ కాబట్టి, టెంపుల్స్ అండ్ విలేజెస్ అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా ఫస్ట్ నుండి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మిస్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.